దేశంలోని వివిధ సంస్కృతులు కళలను కాపాడేందుకు గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వివిధ ప్రాంతాల్లోని సంస్కృతులు ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే సంగీతం, నాటకాలు వంటి కళలను మరింత ప్రోత్సహించేలా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంగీత నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఏర్పాటు చేయనున్న ఈ అకాడమీ దక్షిణ భారత కేంద్రంగా మారనుంది. హైదరాబాద్లో ఏర్పాటు కానున్న దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రానికి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు. ఇక శిల్పకళా వేదికలో ఏర్పాటు చేయనున్న ఈ కార్యక్రమంలో ఇటీవలే పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన గ్రహీతలను కేంద్ర ప్రభుత్వం తరపున సన్మానించనున్నారు కిషన్ రెడ్డి. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు వెంకయ్యనాయుడు, చిరంజీవితో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీతలను సన్మానిస్తారు.